గౌరవనీయులు, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు, పెద్దలు శ్రీ నాయని నరసింహారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మిత్రులు శ్రీ బూర నరసయ్య గౌడ్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న వేదికను అలంకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మీ ముందు టీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా నిలిచినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, కార్యక్రమంలో ఉన్నటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. నిజంగా చెండూరులో ఇంత పెద్ద సభ జరుగుతుందని నేనైతే అనుకోలే. ఇక సభ చూసిన తర్వాత మాట్లాడే అవసరం కూడా ఉందని నాకు అనిపిస్తలేదు. ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమైపోయింది అని అనుమానమే లేదు. నాకు సర్వే రిపోర్ట్లో ఆయనే గెలిచిపోయిందని రోజు రిపోర్ట్ వస్తూ ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు వచ్చే రిపోర్ట్ కంటే కూడా ఎక్కువ మెజార్టీ వస్తుంది అనేది తెలిసిపోతూ ఉంది. నేను మీ అందరిని ఒకటే మాట కోరుతా ఉన్నా, టైం తక్కువ ఉంది, ఆయన ప్రతి దగ్గర చెప్తున్నా మీకు కూడా చెప్పాలి. ఎలక్షన్ వస్తే ఆగమాగం కావద్దు. ఎలక్షన్లో పార్టీ గెలిచడం, ఒక వ్యక్తి గెలిచడం ముఖ్యం కాదు, ప్రజలు గెలవాలి. అది నిజమైన రాజకీయ పరిణతి. మన దేశంలో ఇంకా వస్తలేదు, అది వస్తేనే దేశం బాగుపడుతుంది. మంచి ఆలోచనతోని, వివేచనతోని ఓటు వేయాలి. గడబడి గడబడి కన్ఫ్యూజ్ కావద్దు. అందరు చెప్పేది వినాలి, నేను చెప్పేది కూడా విని మీ గ్రామాలకు, మీ తండాలకు పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరినీ చర్చ జరిపి నిజానిజాలు తేల్చి మీ మద్దతు ప్రకటించాలని నేను కోరుతా ఉన్నా. అదే నిజమైన ప్రజాస్వామ్య పరిణతి. అంటే జరిగితే బాగుంటుంది. మీ అందరు కూడా ఆలోచిస్తే కదా పెద్ద కన్ఫ్యూజన్ లేదు. కేవలం రెండే రెండు ఉన్నాయి. ఒకటేమో 58 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల కూటమి, ఇంకొకటేమో 15 ఏళ్ళు కొట్లాడి రాష్ట్రం సాధించి మీ ఆశీస్సులతో 4 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ. ఎప్పుడు ఎవరి కాలంలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. తమ్ముడు లొలిపెట్టదమ్మా, సైలెన్స్ సైలెన్స్. ఆ విధంగా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం లేకముందు మీ గ్రామాలలో కరెంట్ ఎట్లా ఉండే, ఈరోజు మీ గ్రామాలలో కరెంట్ ఎట్లా ఉన్నది? రైతాంగానికి ఎన్ని బాధలైనాయి, ఈరోజు ఆ బాధలన్నీ కూడా దూరం అయిపోయినాయి. కరెంటు కొంత బాగా చేసుకున్నాం, కరెంటు కోతలు లేకుండా చేసుకున్నాం, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలలో బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం చేసుకున్నాం. ఈరోజు భారతదేశంలోనే ఎవరు కూడా ఇయ్యని విధంగా 43,000 కోట్ల ఖర్చు పెట్టి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అది దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకు పోతూ ఉన్నాం. 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం, గతంలో కేవలం 200 ఇచ్చేవారు. పెళ్లి అయితే, పేదింటి ఆడపిల్ల పెళ్లి అయితే 116,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ద్వారా ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ మీ గ్రామాలలో ఉన్నాయి. అదేవిధంగా ప్రసవాలకు పోతే గతంలో అవసరం లేని ఆపరేషన్లు చేసి చాలా ఇబ్బందులు పెట్టేది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చేసి, గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రసవం చేసి బ్రహ్మాండంగా ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి మళ్ళీ తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపుతా ఉన్నారు. అది కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా జరుగుతూ ఉంది. మీకు తెలుసు, మీ గ్రామాలలోనే జరుగుతూ ఉంది. గత చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయలే, మొత్తం వృత్తి పనులన్నీ ధ్వంసం చేసినారు. వృత్తి పని వాళ్ళ కోసం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకున్నాం, చాలా మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. యాదవ సోదరులకు వాళ్ళ గొర్రెల పెంపకం వాళ్ళ వృత్తి కాబట్టి 70 లక్షల గొర్రెలు తెచ్చి వాళ్ళకి పంపిణీ చేసినాం. ఈరోజు మరొక 40 లక్షలు పుట్టినాయి. 1,10,000,000 గొర్రెలు మన అదనంగా మన రాష్ట్రానికి యాడ్ అయినాయి. రాబోయే కొద్ది సంవత్సరాలలో ధనవంతులైన యాదవులు ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మనకు వస్తుందని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను.
గీతా కార్మికులు ఉన్నారు, కళ్ళు గీసేటువంటి గీతా కార్మికులు, వాళ్ళను కూడా ధ్వంసం చేసినారు. హైదరాబాద్ రంగారెడ్డిలో లిక్కర్ లాబీల ఒత్తిడికి తలవొగ్గి వాళ్ళ మొత్తం లైసెన్సులను రద్దు చేసినారు. మనం వచ్చిన తర్వాత మళ్ళా తెరిపించి బ్రహ్మాండంగా వాళ్ళకి సాయం చేసినాం, వాళ్ళకు రిలీఫ్ ఫండ్ పెంచినాం, చెట్టు మీద నుంచి పడితే ఇచ్చే ఎక్స్గ్రేషన్ పెంచినాం. ఈ మధ్యన నేను నిర్ణయం తీసుకున్నాను, బ్రహ్మాండంగా చెట్ల రకం చెట్ల పన్ను ఏదైతే ఉన్నానో దాన్ని శాశ్వతంగా రద్దు చేసి పడేసినాం. ఇప్పుడు గౌడ సోదరులకు చెట్ల పన్ను చెల్లించే అవసరం ఈ రాష్ట్రంలో లేదు. దాన్ని మధునాతన పద్ధతిలో చేయడానికి 5 కోట్లు ఈత మరియు తాటి వనాలు కూడా పెంచుతా ఉన్నాం రాష్ట్రంలో చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చేనేత కార్మికులు కూడా చచ్చిపోయినారు, మన మునుగోళ్ళు కూడా ఉంటారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏ ప్రభుత్వం పట్టించుకోలే. కానీ ఈరోజు 50% సబ్సిడీతో నూలు కానీ రసాయనాలు కానీ వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. ఆత్మహత్యలు తగ్గినాయి, కొంత రిలీఫ్ వచ్చింది, కానీ ఇంకా జరగాలి, ఇంకా పని జరగాలి. చేనేత కార్మికులను ఇంకా బాగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళు నేసే బట్టలు ప్రభుత్వమే కొంటా ఉన్నది, ఆ రకం కూడా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా. ఇట్లా ఒకటి 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 కరెంటు బాగు చేసుకున్నాం, కొన్ని వృత్తి పని వాళ్ళు నిలబెట్టుకుంటా ఉన్నాం, రైతాంగానికి కూడా ఇండియాలో ఎక్కడ లేని విధంగా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రమే ఇండియాలో తెలంగాణ, అది మీకు తెలుసని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు బంధు పథకం, ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యలే, ఎప్పుడు కూడా ఇయ్యలే. రైతుల ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు చేసినాం, నీటి తీరువా పన్ను కంప్లీట్గా రద్దు చేసినాం. అదేవిధంగా ఎకరానికి 4000 రూపాయలు చొప్పున రైతు బంధు స్కీమ్ అమలు చేసుకుంటా ఉన్నాం. దానికి మించిన మరో పథకం రైతు బీమా పథకం, చాలా గొప్ప పథకం. పావు ఎకరం ఉన్న రైతైనా అర్ధెకరం ఉన్న రైతైనా ఆయన మామూలుగా న్యాచురల్గా చనిపోయినా కూడా ఎక్కడ పైరవి చేసే అవసరం లేకుండా 10 రూపాయలు లంచం ఇచ్చే అవసరం లేకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలు వచ్చి పడతా ఉన్నాయి, మీకు తెలుసా విషయం. ఈ రకంగా రైతు సంక్షేమం కూడా చేసుకుంటా ఉన్నాం. నేను మీ అందరికి ఒకటే హామీ ఇస్తా ఉన్నా, రాబోయేది మళ్ళీ మన ప్రభుత్వమే, డెఫినెట్గా 1000 రూపాయల పెన్షన్ 2016 చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే 1500 3016 చేసుకుంటా ఉన్నాం. లక్షలాది మంది నిరుద్యోగులకు 3016 రూపాయల గౌరవ భృతి కూడా వాళ్ళకి మంత్లీ నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు సోదరులకు రైతు బంధు పథకం కూడా 4000 ఎకరానికి ఉన్నదాన్ని 5000 చేసుకుంటాం, సంవత్సరానికి ఎకరానికి 10000 రూపాయలు ఇస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతాం. ప్రభాకర్ రెడ్డి మంచి నాయకుడు, మంచి కార్యకర్త, క్రియాశీల కార్యకర్త, దయచేసి ఆయనను గెలిపించాలని కోరుతా ఉన్నా. ఇక్కడ మీ కోరికలు 2-3 ఉన్నాయి. గతంలో ఆయన పట్టుబట్టి చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ కావాలన్నాడు, చేసి పెట్టండు, సాధించండు. అదేవిధంగా మీకు ఈ ప్రాంతంలో ఇంకొక 2 కోరికలు ఉన్నాయి, నా దృష్టిలో ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. గట్టుప్పల్ అనేది ఒక మండలం కావాలని మీరు కోరుతున్నారు, 100% ప్రభాకర్ రెడ్డిని గెలిపేయండి, మీకు 15 రోజుల లోపల జీవో ఇష్యూస్ అమలు చేస్తాం, గట్టుప్పల్ మండల కేంద్రం చేస్తాం, దాన్ని వచ్చి నేనే ప్రారంభోత్సవం చేస్తాను కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ కావాలని కోరుతా ఉన్నారు, 100% 4 రోజుల లోపలనే శాంక్షన్ కూడా చేయిస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ రావాలి, రీజనల్ రింగ్ రోడ్ బ్రహ్మాండంగా 330 కిలోమీటర్లతోని చాలా చాలా జిల్లాలు చుట్టి వచ్చే రీజనల్ రింగ్ రోడ్ మీ చౌటుప్పల్ నుంచి మీ నియోజకవర్గాన్ని చీలిస్తూ పోతా ఉంది, దాంతో చాలా పెద్ద కనెక్టివిటీ మీ మునుగోడు నియోజకవర్గానికి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా అన్నిటిని మించి మీది ఫ్లోరైడ్ ప్రాంతం, కరువు ప్రాంతం, మంచినీళ్ళు అయితే తెచ్చినాం, మిషన్ భగీరథ కంప్లీట్ అవుతా ఉంది, మీ కళ్ళ ముందరనే ఉంది, ఇంకో 10-15 రోజులలో ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది, స్పీడ్గా జరుగుతూ ఉంది, ఆ విషయం కూడా మీ దృష్టిలో ఉంది. అన్నిటిని మించి మునుగోడు ప్రాంతానికి 175,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి డిండి పథకం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, దాన్ని రాబోయే 1.5 సంవత్సరంలో పూర్తి చేసి మునుగోడు సస్యశ్యామలం చేసి ఆకుపచ్చ మునుగోడు చేసే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. దేవరకొండ, మునుగోడు ఈ 2 కూడా మా నాయన నరసన్న ఇంతకుముందు నాతో చెప్తా ఉన్నారు, ఈ 2 చాలా పేదరికంలో ఉన్నాయి, చాలా కరువు ప్రాంతాలు ఉన్నాయి, వర్షపాతం కూడా తక్కువ ఉంటుంది, కాబట్టి నేనే ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యక్రమాన్ని తీసుకున్నాం, మీకు ఆ విధంగా నీళ్లు కూడా తెచ్చిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరితో నాది ఒకటే ప్రార్థన, మంచి వాళ్ళని గెలిపిస్తే మంచి జరుగుతుంది, ప్రభాకర్ రెడ్డి లాంటి మంచి నాయకుడు, మంచి మనసున్న నాయకుడు గెలిస్తే డెఫినెట్గా నియోజకవర్గానికి, అన్ని వర్గాల ప్రజలకు, రైతాంగానికి లాభం జరుగుతుంది. కాబట్టి కారు గుర్తుకే ఓటు వేసి ప్రభాకర్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో
గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు.